हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल जर्सन डेरिंग वुमन। फ्रेंड्स, लास्ट क्लास लो मनम फोटोशॉप लो कटिंग एला चेयाली अनेदी तेलुसुकुन्नाम। अयिते ई रोज क्लास लो एंटी अंटे वेरी वेरी इंपॉर्टेंट, चला जाग्रत्तगा चूडंडी। एंटंटे मनमु स्टूडियोस लो फोटोस एला कट चेस्तारु अदि तेलिस्तेने कदा मीरु फोटोशॉप चेयगलिगेदी। सो इप्पुडु नेनु अदे नेर्पिंचबोतुन्नानु। సో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేశారంటే మీ ఫొటోస్ని మీరు నీట్గా కట్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా? సో ఇక క్లాస్లోకి వెళ్ళిపోదాం, ఓకే? ఓకే, ఇప్పుడు మనము దీంట్లో పిక్చర్స్ తీసుకుందాం. మనకు వచ్చేసి ఇక్కడ డీలో ఉంచాను నేను, మీరు ఎక్కడ సేవ్ చేసుకుంటే అక్కడ మీకు సంబంధించిన పిక్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక పిక్ తీసుకున్నాను నేను, ఓపెన్. ఇప్పుడు ఈ పిక్ తీసుకున్న తర్వాత దీన్ని మనము జూమ్ చేసుకోవాలి. సో ఇక్కడ సారీ, ఫస్ట్ మనం దీన్ని డూప్లికేట్ చేయాలి అని చెప్పాను కదా. నిన్న క్లాస్ వినని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ డూప్లికేట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ఓకే చేయండి. తర్వాత అసలు పిక్చర్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు మనకి డూప్లికేట్ వచ్చింది కదా. సో దీన్ని మనం చేతులు నొప్పులు పడుతున్నాయా? ఇప్పుడు దీన్ని జూమ్ చేద్దాం. ఇక్కడ మనకి జూమ్ టూల్ అని ఉంటుంది. సో ఆ జూమ్ టూల్ మనం ఒక దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇది జూమ్ టూల్. ఇప్పుడు ఈ జూమ్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే అది జూమ్ అవుతుంది. ఇలా జూమ్ చేసుకున్న తర్వాత పి పి క్లిక్ చేసిన తర్వాత మనకి పెన్ టూల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పెన్ టూల్ తోటి మనము కటింగ్ అనేది ప్రారంభిస్తాం. ఇప్పుడు ఆమె హెయిర్ మీదకి నేను టూల్ పంపించాను, మీకు కనిపిస్తుంది, ఓకే? సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేయాలన్నమాట. ఇలా క్లిక్ చేసి ఇలా క్లిక్ చేస్తూ మనకు కంట్రోల్ మీద మనకి ఉండాలి, స్పేస్ మీద మన హ్యాండ్స్ ఉండాలి, ఓకే? ఇలా స్పేస్ పట్టుకుంటే మనకి హ్యాండ్ వస్తుంది, హ్యాండ్. సో ఈ హ్యాండ్ తోటి ఇలా జరుపుకుంటూ మళ్ళా మనము ఇట్లా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా వచ్చినప్పుడు హెయిర్ అక్కడ మనకి గుండ్రంగా రావాలి కదా. సో మనం ఇలా మౌస్ని ఇట్లా ఎక్కువగా పెయింట్ వేసే వాళ్ళకి మనకి ఈ కట్టింగ్స్ అనేవి ఈజీగా వస్తాయి, ఓకేనా? ఇలా జాగ్రత్తగా మనము కటింగ్ చేసుకోవాలి. సో మీకోసం నేను నిదానంగా చేస్తూ చూపిస్తున్నాను, కాబట్టి మీరు జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోండి. ఇలా ఇలా ఇప్పుడు స్పేస్ పట్టుకుంటే మనకి అది హ్యాండ్ టూల్గా మారిపోతుంది. అప్పుడు మనము హ్యాండ్ పట్టుకో, అలా హ్యాండ్ టూల్ పట్టుకొని పిక్ని ఇలా జరుపుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు హ్యాండ్ టూల్ వదిలి జరుపుకుంటూ ఇలా క్లిక్ చేసుకుంటూ మనము ముందుకెళ్ళాలి. సో మన పిక్ ఎంతవరకు అవసరమో అంతవరకు క్లిక్ చేసేసుకొని ఇలా మళ్ళీ ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ అంచుల వెంబడి. ఇంకా మీకు చేసే కొద్దీ ఈ టూల్ ఎలా మూవ్ అవుతుంది ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. హ్యాండ్ పట్టుకో, ఓకే? ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ పట్టుకొని ఎంటర్ ప్రెస్ చేయాలి. అలా కంట్రోల్ పట్టుకొని ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మనకి మొత్తం ఇలా సెలెక్ట్ అయిపోతుంది, ఓకే? ఇలా సెలెక్ట్ అయిన తర్వాత మనం నిన్న క్లాస్లో చూసాం కదా, మనము కాపీ చేసుకున్న ఇమేజ్
సైడ్స్ అనేవి కటింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. అలా కటింగ్ చేసినట్టుగా తెలియకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం వెంటనే ఆల్ట్ కంట్రోల్ డి కంట్రోల్ ఆల్ట్ డి ఇది షార్ట్ కట్. నేను కొన్ని కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను, కొన్ని కొన్ని మీకు అక్కడే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, కంట్రోల్ ఆల్ట్ డి క్లిక్ చేయగానే మనకి ఫెదర్ సెలెక్షన్ అనేది వస్తుంది. ఈ ఫెదర్ సెలెక్షన్లో మనము ఎంత ఫెదర్ ఇవ్వాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. మీరు ఒక్కొక్కటి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 ఫెదర్ ఇచ్చారనుకోండి, అప్పుడు అంచులు ఎలా ఉన్నాయో మీరు చూసుకోండి. అలాగే 5 ఇచ్చారనుకోండి, ఎలా వస్తుందో చూసుకోండి. అలా మీరు ఒక్కొక్కటిగా ప్రాక్టీస్ చేస్తే ఈ ఫెదర్ అనేది మీ మనసులో ఉండిపోతుంది. సో ఏ ఇమేజ్కి ఎంత ఫెదర్ ఇవ్వాలి అనేది మీకే నోటెడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు మీరు ఇంతే ఫెదర్ ఇవ్వాలి అని నేను చెప్పాను అనుకోండి, అప్పుడు మీరు ఇంకేదైనా ఇమేజ్ చేసేటప్పుడు అక్కడ మీరు నేను చెప్పిన ఫెదర్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు ఇబ్బంది ఎదురవుతుంది, అంటే ఎక్కువైపోతుంది లేదా తక్కువైపోవచ్చు. కాబట్టి ఆ ఇమేజ్కి ఎంత అవసరము అనేది మీరు ఒక్కొక్కటిగా అబ్జర్వ్ చేస్తేనే మీకు ఈ ఫెదర్ అనేది ఎంత ఇవ్వాలి అనేది తెలుస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను మీకు బాగా తేడా అర్థం అవడం కోసం 10 ఇచ్చాను. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు కంట్రోల్ సి, నెక్స్ట్ కంట్రోల్ జే. అలా ఇచ్చిన తర్వాత మనం వెంటనే మూవ్ టూల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇమేజ్ని ఇలా పక్కకు జరిపారనుకోండి, ఇప్పుడు చూసారా అంచులు కటింగ్ చేసినట్టుగా లేవు మనకి, సో కలిసిపోయినట్టుగా అనిపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను 10 ఇచ్చాను, అదే 5 ఇస్తే ఎలా ఉంటుందనేది మీరు ఒకసారి చెక్ చేసి చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ క్లాస్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను అడగండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓకేనా ఫ్రెండ్స్?